ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను సో ఏంటి అంటే అందరూ పిల్లల్ని అంటూ ఉంటారు మమ్మల్ని చూసుకోవట్లేదు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు మాకు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు అది ఇది అనేసి సో నేనేమంటున్నాను అంటే ఈ జనరేషన్ వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే అంటే పోయిన జనరేషన్ ఓల్డ్ పీపుల్కి మనం చెప్పలేము సో ఈ జనరేషన్ వాళ్ళకి నేను చెప్తున్నానంటే హోప్స్ పెట్టుకోకండి మన కిడ్స్ మీద మనం ఒకరికి లైఫ్ ఇస్తున్నాము అంటే వాళ్ళ ఒక ఒక లైఫ్ని తీర్చిదిద్దే బాధ్యత మనది లైక్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి సో వాళ్ళని ఒక స్టేజ్లో చూడాలి వాళ్ళు మనలాగా కష్టాలు పడకూడదు మనకంటే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాం మన పిల్లల గురించి కదా కాకపోతే చాలా మంది ఓన్లీ పిల్లల్ని ఎందుకు అంటారు అంటే మమ్మల్ని చూసుకోవాలి మాకు పెట్టాలి మాతోనే ఉండాలి అని అనుకుంటారు అలా అనుకోకండి ఇప్పుడు నాకు ఒక వన్ ఇయర్ బేబీ ఉన్నాడు సో వాడిని ఏమనుకుంటానంటే వాడు మాలాగా కష్టాలు పడకూడదు వాడు చాలా హ్యాపీగా ఉండాలి సో వాడు ఒక స్టేజ్లో ఉండాలి వాడు మాలాగా ఇన్ని కష్టాలు పడుతూ ఒకరి దగ్గర ఇదిగా పని చేయకూడదు ఓన్గా అన్నీ పెట్టుకొని ఉండాలి అనేసి నేను అనుకున్నాను నేను ఎప్పుడూ కూడా లేని నన్ను చూసుకోవాలి నాతో ఉండాలి అనేసి మాత్రం అనుకోకండి మనతో ఉండాలని కూడా అనుకోకండి వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళు కొంచెం దూరంలో చదువుకోవడానికన్నా వెళ్తారు జాబ్స్ కన్నా వెళ్తారు సో పిల్లల్ని వాళ్ళొక స్టేజ్లో చూడాలి వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇలా ఇవ్వాలి అనేసి మాత్రమే కనండి తప్ప మనల్ని చూసుకోవడానికే అంటే మమ్మల్ని చూసుకుంటారు మాకు తోడుగా ఉంటారని మాత్రం కనకండి ఆ మైండ్ సెట్తో ఉండకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది నేను అందరి పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నాను పిల్లల్ని బాగా చదివించండి బాగా వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వండి వాళ్ళకొక అన్ని నేర్పియండి సో వాళ్ళక స్టేజ్లో ఉండేలాగా తీర్చిదిద్దండి సో ఇదన్నమాట